మోడీ గారికి కూడా ఎందుకంటే ఐ రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. నాకు మోడీ గారన్న పర్సనల్గా కూడా అభిమానమే, ఎందుకంటే దేశాన్ని ఈ స్థాయిలో గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ గారు అంత పవర్ఫుల్ లీడరు తెలిసి నాకు, ఇక ఆఫ్టర్ దట్ అంత పవర్ఫుల్ పర్సన్ మనకి మన్మోహన్ సింగ్ గారు మంచివాడు, కానీ అతను ఉన్నది కాంగ్రెస్లో ఉన్నాడు, అతను సొంత నిర్ణయాలు ఆయన ఏం చేయలేక. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇక ఆయన ఒక జనాకర్షణ లేని నాయకుడు నిజం చెప్పాలంటే. కాకపోతే పాలసీ ప్రతిదీ లేటే ఆయన తీసుకోవటం అనేది, అయినా కూడా కొంత ఆర్థికంగా ఆయన టైంలో బాగానే నడిచింది. కానీ ఇది ఇలాగ ఇది పబ్లిసిటీ కారణమో మరి ఏదో తెలియదు, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఆకర్షణ, ముందు ప్రజల్లో ఆకర్షణ, గ్లామర్ పోస్ట్, గ్లామర్ ఫస్ట్, ఇతర దేశాల్లో ఒక ఆకర్షణ, అందరిని కలుపుపోతాడు కదా. అసలు ముందు ఆయన ఎక్కడ మనం మెచ్చుకోవాలంటే, ఒకప్పుడు గోద్రా సంఘటన తర్వాత ఇక మోడీ గారిని ఎక్కడ ఎవరు అడుగు పెట్టనేము అనే స్థాయిలో బహిష్కరించారు ఆల్మోస్ట్. ఎందుకు ఇదే పెద్ద మనిషి నిన్న చంకలు ఎగరేసుకుంటూ కూర్చున్నాడే చంద్రబాబు నాయుడు, నా రాష్ట్రంలో అడుగు పెట్టనేను, మోడీని వస్తే నేను అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతానన్నాడు, రావద్దన్నాడు. అసలు నేను వాజ్పేయికి ఫోన్ చేసి చెప్పాను, నేను మోడీని వెంటనే ముఖ్యమంత్రి పదవిని తొలగించేసేయమని, పార్టీని సస్పెండ్ చేయమని అని ఇంత దారుణంగా మాట్లాడాడు మోడీ గురించి. ఆ దేశంలో కూడా నిజం చెప్పాలంటే దేశంలో కూడా ఆశ్చర్యం ఏంటంటే, అంతమంది కరసేవకులు తగలబెడితే దాని మీద సానుభూతి చూపించలేదు, కానీ అక్కడ ఈ అల్లర్ల కారణంగా చనిపోయిన సంఘటనని, అక్కడ ముస్లిమ్స్ చనిపోయిన దాన్ని హైలైట్ చేసింది మొత్తం కూడా దేశం అంతా కూడా, రెండింటిని ఈక్వల్గా చూడలేకపోయారు. అదేంటో నాకు అది ఇప్పటికీ కూడా అర్థం కాదు. హిందువులంటే ఎందుకు అంత వివక్ష నాకు ఇప్పటికి కూడా తెలియదు. అసలు వీళ్ళు మనుషులే కదా, అంత భోగి భోగి తగలబెట్టేశారే ఎంత దారుణంగా, ఆ సందర్భంగా చెలరేగిన అల్లర్లు కదా. నిజంగా మోడీ కారణమో కాదో మనకు తెలియదు, కానీ జరిగినటువంటి సంఘటన ఇద్దరిని బాధ్యతలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మోడీనే చేసరికి అతను ఒక హీరో అయ్యాడు నిజం చెప్పాలంటే. ఆ సంఘటనతో హిందువుల్లో అతను ఒక పెద్ద హీరో అయిపోయాడు. అప్పుడే అతనికి దేశవ్యాప్తంగా అతనికి హిందువుల్లో పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. సరే ఇక ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో లౌకికవాదులు, వీళ్ళంతా కూడా ఈ మోడీని ద్వేషించారు. ఆ సంఘటన అందరూ ఎవరైనా ఖండించాల్సింది, ఎవరు అమాయకుల్ని ఎవరు చంపినా ఖండించాల్సింది. సో అప్పుడు ఇప్పుడు టీడీపీ లౌకిక పార్టీనే, మరి అప్పుడు ఎందుకు మోడీని వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు పిలిచి పక్కన కూర్చోబెట్టి? అసలు టీడీపీ ఈజ్ వే డిఫరెంట్. నాకు తెలిసి టీడీపీ సంస్కృతి, టీడీపీ స్వభావం, దాని ఆశయం, సిద్ధాంతం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నౌ టీడీపీ ఈజ్ క్వైట్ డిఫరెంట్, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అసలు అతనికి ఒక పాలసీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. అసలు నాకు తెలిసి హీఈస్ నాట్ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్. అది అంటే మరి అన్నేళ్ళు ఎట్లా పరిపాలించాడు ముఖ్యమంత్రిగా అనొచ్చు, కానీ ఏముంది అడ్డదారిలో ఎవరైనా మోసాలు, కుట్రలు, కుయుక్తులు చేస్తే పదవిలో ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని అనేవాళ్ళకి దారి చూపించిన వాడు ఇతను. ఆ విధంగా వాళ్ళకి రోల్ మోడల్. ఓవరాల్ గా సభ కూటమికి ప్లస్ గా ఉందా మైనస్ గా ఉందా? అసలు అట్టర్ ఫ్లాప్ అయింది నిజంగా. వాళ్ళ పత్రికలే వాళ్ళ ప్రకటనలు 5 లక్షలు 15 లక్షలు వాళ్ళు చెప్పింది మొట్టమొదట, 15 లక్షలు అని చెప్పి వాళ్ళు వేసిన కుర్చీలు ఎన్ని 48,000 కుర్చీలు వేశారు అక్కడ. దీనికి 15 లక్షలు ఎక్కడ 48,000? అదేవిధంగా అదే ఏబిఎన్లో ఆడొక స్టేట్మెంట్ ఇస్తాడు, వాడు పెద్ద మేధావి కదా ప్రపంచానికే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే, అందులో 100,000 మందికి బ్రహ్మాండమైన ఆహారం ఫుడ్ అరేంజ్ చేశారు. 15 లక్షల మంది జనం వస్తే 100,000 మందికి ఆహారం ఏంటి? ఏబిఎన్ వాడంటాడు అంటే అక్కడే వాళ్ళ డొల్లతనం అనేది వాళ్ళు క్లియర్గా బయట పెట్టుకున్నారు. తీరా చూస్తే అంతమంది కూడా రాలేదు అసలు ఆ జనం, వెనక కుర్చీలన్నీ మొత్తం ఖాళీగానే ఉండిపోయినాయి. మోడీకి తెలియదా
ఎన్ని సభలు చూశాడు ఆయన, టీవీలో కాదుగా హెలికాప్టర్ లో వస్తూ పైనుంచి కూడా చూసుంటాడు. అంతే, హెలికాప్టర్ పక్కనే దిగుతుంది కదా, అక్కడి నుంచి కూడా చూస్తాడు కదా కుర్చీ, ఖాళీ కుర్చీలన్నీ. ఇంకా అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఈయన ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ ఈయన. సరే, అయిన వాళ్ళు మోడీ వచ్చేటప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజింగ్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. అందులో ప్రధానమంత్రి గారు వచ్చే ప్రోగ్రామ్ అనేది ఇంకా జాగ్రత్తగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఆర్గనైజేషన్ లోపం ఎంత స్పష్టంగా అనిపిస్తుంది. మోడీ గారికి సన్మానం, ఓకే పాపం ఆయన హ్యాపీగా నిలబడ్డారు లేచి, ఏది లేదు ఓకే లేదు మోడీ గారికి బొకేలు. మళ్ళీ అసలు ఆ అనౌన్సర్ కూడా చూసుకోకుండా అనౌన్స్ చేస్తూనే ఉంది. అండ్ ఆమెకు ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆ పేపర్ చదువుతుంది ఆవిడ. ఇక్కడ ఏముంది, ఇప్పుడు సాల్వా రాలేదు, అలాంటప్పుడు బొకేలు వచ్చినాయి చూసుకుని ఆయన చదవాలి కదా, అది మర్చిపోయి ఆవిడ చదివేస్తూ ఉంది. అదొకటి. అంటే ఎంత డొల్లతనం అంటే, చిన్నపిల్లలు సభ ఏర్పాటు చేసుకుంటే అయ్యో అది మర్చిపోయామే, అయ్యో ఇది మర్చిపోయామే, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మర్చిపోతుంటారు ఇలాంటివన్నీ కూడా. మరి వీళ్ళ అనుభవం ఏమైపోయింది, ఇన్నేళ్ల సీనియారిటీ ఎక్కడ గంగలో కలిసి అసలు అది కూడా లేదు. పొరపాటుగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ గా చేశారని నేను అనుకోవటం ఏంటంటే, బట్ అతనికి అసలు మైండే లేదు. నేను అదైతే స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను, చంద్రబాబు నాయుడికి సగమే పనిచేస్తుంది, అది కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. మీరు మరీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఆయన కూటమిని లీడ్ చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్రలేదని చెప్తే అట్లా. మరి ఇంకా అయిపోయిందిలే, ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆ డిక్షనరీ తొలగిపోయింది, ఎప్పుడో పోయింది అది. కాడ ఇంకా ఇక జన్మలో లేదు అతనికి అవకాశం. గత ముఖ్యమంత్రి అయిపోయింది, అయిపోయింది 14th ఎండ్ అతను ముఖ్యమంత్రి వచ్చింది వరకు. ఎందుకంటే మొన్ననే కదా ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరిది, పవన్ కళ్యాణ్ది ఇతంది ఏదో జయహో ఏదో పెట్టారు కదా, మంగళగిరిలో పెట్టారు లోకేష్ గారు పెట్టి. ఆ సభలో ఏం మాట్లాడతాడు అతను మీరు వినే ఉంటారు కదా. ఆ సభలో ఏంటి, గెలిచే పార్టీ జగన్ పార్టీ, అలాగే చీటింగ్ పార్టీ ఓటింగ్ పార్టీ జగన్ పార్టీ, చీటింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ, అటువంటి అంశాలు చాలా అయినాయి మధ్య. మరి మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగ మాట్లాడతారా? ఓ మీ లాజిక్ కదా, అయ్యే కాదుగా మీరు అంటున్నారు, చాలా జరుగుతున్నాయి. ప్రతి సభలో తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని తిట్టుకోవటమే తప్ప, సైకిల్ పోవాలి అది కూడా చెప్పండి తమ్ముళ్ళు, మరి అది మైండ్ ఉన్న లీడరేనా అలా మాట్లాడతారు? భాష అంటే తప్పులు రావచ్చు ఎవరికైనా, కొంచెం అది ఉంటుంది గ్రామర్ మిస్టేక్స్ ఇలా ఉంటాయి, కానీ అసలు బుర్రే లేకపోతే. సో అది బుర్రలేక వచ్చే మాట్లాడతారు అంతే కదా. మరి నీ సైకిల్ మీదే నీ కమాండ్ లేదు, నీ పార్టీ మీదే నీ కమాండ్ లేదు, చెప్తున్న మాట మీద కమాండ్ లేదు, చెప్పిన మాట మీద కమాండ్ లేదు నీకు. నీ బుర్రకి మాటకి తేడా వచ్చి మధ్యలో గ్యాప్ చాలా వచ్చేసింది. ఇలాంటి వాడు నువ్వు లీడర్ ఎట్లా అవుతావు రేపు? అసలు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తారని ఎవరు నమ్ముతారు నిన్ను? నీకు తోడు నీ కొడుకు అనేది ఎప్పుడో అర్థమైపోయింది ఇక.